సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో శ్రీరామ్ శెట్టి అన్నపూర్ణ సమక్షంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ముందుగా ఉత్సవమూర్తులకు ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం కళ్యాణ మహోత్సవం జరిపారు. అంతకుముందు ఆలయ ఈవో శ్రీరామ్ శెట్టి అన్నపూర్ణ, జ్వాల సత్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తనుబ్రాలు సమర్పించారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈవో మాట్లాడుతూ స్వామివారి తిరు కళ్యాణోత్సవం ఘనంగా జరిగిందని, దీనికి పోలీస్ రెవెన్యూ శాఖ ఆలయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారని వారందరికీ కృతజ్ఞత తెలిపారు. నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల పండుగ వేలాది మంది భక్తులు ఉండడము చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. వేద పండితులు, దేవాలయ యొక్క ప్రధాన అర్చక అర్చక బృందము, వేద పండితులు అందరి సమక్షంలో మరి ఈరోజు చాలా వైభవంగా ఈ కళ్యాణము తిలకించడానికి వేలాది మంది భక్తులు వచ్చేసి స్వామివారి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండవ యాదాద్రిగా పేరు కాల్చినటువంటి నాచగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుంటేనే ఎంతో పుణ్యఫలం వస్తుంది. హరిద్రా నది తీరాన ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోగానే వారికి ఉన్నటువంటి బాధలు తొలగిపోవడమే కాదు, కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే స్వామి నాచగిరి లక్ష్మీనరసింహ స్వామి. ఈ స్వామిని చూడడానికి, దర్శించుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రము, ఇతర రాష్ట్రాలను కూడా ఎంతోమంది ఈ స్వామిని దర్శించుకోవడానికి ప్రతి శనివారం ఆదివారము వస్తుంటారు. ఈ కళ్యాణాన్ని కూడా ఈరోజు వేలాది మంది భక్తులు మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులందరూ కూడా వచ్చారు. వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. అందరి సహాయ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలు, అన్ని శాఖలు కూడా మరి వారి సహాయ సహకారాలతో ఈరోజు కన్నుల పండుగ కళ్యాణము జరిపించు అర్చకులు, అర్చక బృందము, వేద పండితులు అందరూ కూడా వారి సహాయ సహకారాలు, దేవాలయ సిబ్బంది అందరి సహాయ సహకారంతో చక్కగా మరి గ్రామ పెద్దలు ఉన్నటువంటి, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సహాయ సహకారంతో ఈ కార్యక్రమము వైభవంగా నిర్వహించారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.